యా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజైతే మనం ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాం, అవయ ఆంజనేయ స్వామి గుడిని. సో ఇదైతే 102 అడుగులు ఉండదు గుడి. సో ఈరోజైతే గుడిలో టెంపుల్ లోపల పోయేసి మనం చూద్దాం రాండ. గుడి అయితే ఓపెన్లో ఉంది, నీకైతే ఈ వ్లాగ్లో అయితే గుడి గురించి చూపిస్తాను ఎట్లుంది లోపల ఎట్లా అనేసి. సో ఈ గుడికి అయితే కళ ఏమరా అంటే, ఈ ఆంజనేయ స్వామికి కలర్స్ ఉన్నాయి కదా, ఏదైతే కలర్ డిజైన్స్ కానీ కలర్స్ అంతా ఆ విధంగా సీరియస్గానే ఆ హైవేలో వస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉండింది ఇది. సో క్రేజీగా ఉంది. సో రాండ లాబ్లో అయితే పెంచుదాం గాయస్. అన్ని గుడులు క్లోజ్ గాయస్, ఇది కూడా క్లోజ్లో చేసినది. ఈ గుడికి అయితే మనం లోపల అయితే పోలేము దగ్గరికి, దేవుడి దగ్గరికి అయితే. సో ఇక్కడ చూడవచ్చును బీగలు అయితే వేసిండారు, చాలా హైట్గా ఉంది 102 అడుగులు. కలర్ సెలెక్షన్స్ అయితే బాగుండదు ఇక్కడ. సరే రాండ ఈ గుడికి అయితే పెంచుదాం, ఇది కూడా క్లోజు కానీ లోపల అయితే పైన అయితే నడుస్తాను. సో మనం కూడా పెంచుదాం రాండ. పూరి జగన్నాథ్ గుడి పేరు. సో ఒరిస్సాలో సేమ్ గుడి డిజైన్ అయితే ఒరిస్సాలో కూడా ఉంది, అది కూడా పూరి జగన్నాథ్ అనేసి. అండ్ సేమ్ ఈ గుడి పేరు కూడా అదే. సో లోపల అయితే పెంచుదాం రాండ. సో ఇదైతే గాయస్ అంతా స్టోన్స్లోనే కట్టుండారు, మొత్తానికి మొత్తం అన్ని స్టోన్సే. ఆ డిజైన్స్ ఏముంది కానీ అంతా ఈ గుడి మొత్తమే స్టోన్స్. అండ్ ఇది కూడా ఆంజనేయ గుడి. సో అది కూడా ఆంజనేయ గుడి అటు వచ్చిన గుడి. సో అదైతే ఓపెన్ లేదు గాయస్, మీకు చూపిద్దాం అనుకున్నాను దగ్గరికి పోయేసి కానీ ఓపెన్ లేదు, ఇది కూడా ఓపెన్ లేదు. సో ఇంకా వచ్చిన దానికి బ్లాగ్ బయట అయితే చూపిద్దాం అనేసి. ఇది చూడండి ఒక్కొక్క స్టోన్స్లోనే ఎంత క్లీన్గా అయితే డిజైన్స్ చేసిండారు. సో అన్ని లాగ్ గైస్ గుడి అయితే చాలా అంతా లాకు. ఇప్పుడైతే మనం లోపల పోలేము. సో బయట అయితే అందరూ తిరుగుతున్నారు కాబట్టి మనం కూడా వచ్చినాము. సో మొత్తానికి మొత్తం అన్ని స్టోన్సే కానీ ఆ డిజైన్స్ అంతా కూడా చూడండి ఎంత క్లీన్గా, కానీ అంతా రాయి ఒక్కొక్క రాయి ఎత్తుకొని. సో ఇదంతా ఉంది కదా, ఇదంతా ఒకే ఒక రాయి, ఇది ఒకే రాయిలో కానీ వీళ్ళంతా చెక్కుండేది. సో ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క రాయి, మొత్తం ఈ గుడి మొత్తమే స్టోన్సే, ఎవ్రీథింగ్ మొత్తానికి మొత్తం అన్ని స్టోన్సే ఇక్కడ కనిపించదంతా. చూడండి ఇక్కడ గుడి అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంతా ఒక్కొక్క అంతా రాయిలోనే కట్టుంటారు. సో మన పాత కాలంలో అయితే రాజులు అయితే కట్టుంటారు. అండ్ ఇది బెంగళూరు ఫుల్ సిటీ, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సిటీ. ఈ ఒక సిటీలోనే ఇంత బాగుండే గుడి కట్టున్నారంటే మీరు ఎట్లుంటుందని ఊహించుకోవచ్చును. సో వచ్చి చూడండి, మన రాజు కాలంలో కట్టినది కొంచెం ఇదిగా ఉంటుంది. అండ్ ఈ సిటీలో బెంగళూరులో వచ్చేసి ఈమార్ గుడి, ఆంజనేయ స్వామి గుడి ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. సో చూడండి ఎంత క్రేజీగా ఉందనేసి. సో రాండ మనం అట్లే గుడిది ఫ్రంట్ షాట్ అయితే ఎత్తుకొని ముందర పక్క చూపిస్తాను. ఫుల్ అరౌండ్ అయితే గుడి చూపించాను, లోపల అయితే మనకు అలౌడ్ లేదు ఎందుకంటే బీగలే వేసిండారు గుడి మొత్తం. బాగుండదు గుడి, ఒకసారి ఎప్పుడన్నా బెంగళూరుకి వచ్చినారంటే ఒక టైం ఒక 2-3 hours స్పెండ్ చేయండా. దీని టైమింగ్స్ ఓపెన్ టైమింగ్స్ అయితే నాకు ఐడియా లేదు. సో నేనైతే గుడి చూద్దామని అయితే నేను వచ్చినాను, ఓపెన్ టైమింగ్స్ అయితే నాకు ఐడియా లేదు. సో ఓపెన్ టైమింగ్స్ గూగుల్ మ్యాప్లో అట్లా చూసుకొని అయితే రాండా. సో ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది నాకు తెలిసి, ఈవినింగ్ టైమ్స్లో అయితే ఓపెన్ ఉంటుంది.
సో ఇప్పుడైతే నేను రాను. ఇంకొక రోజు వచ్చి గుడి లోపల అయితే దర్శనం తీసుకొని పోవాలి దేవుని. ప్రస్తుతానికి ఈరోజు అయితే నాకు కలగలేదు దర్శనం తీసుకునేకి. ఒరిసోలో అయితే గుడి ఉంది కదా పూరి జగన్నాథ్. సో ఆ రోజు అయితే రథయాత్ర జరుగుతుంది జూన్20లో. ఆ రోజే ఇక్కడ కూడా రథయాత్ర అంటే గ్రాండ్గా ఫుల్ అండ్ ఫుల్ గ్రాండ్గా అయితే వీళ్ళు కూడా పూజలు కానీ ఆ సంస్కారాలు కానీ అన్నీ చేస్తారంట. సో జూన్20 అయితే మస్ట్ అండ్ షుడ్ విజిట్. మీరైతే బెంగళూరులో ఉన్నారంటే పక్క వచ్చి విజిట్ అయ్యండి ఆ గుడికి. ఆ పూరి జగన్నాథ్ గుడి ఉంది కదా అక్కడ ఏం కానీ ఎంత గ్రాండ్గా చేస్తున్నారో సో అంతే ఒక గ్రాండ్గా అయితే ఇక్కడ కూడా జరుపుతారు. సో మనమైతే జూన్20లో అయితే ఇక్కడ ఎవరైనా బెంగళూరులో అయితే ఉన్నారంటే పక్క వచ్చి విజిట్ అయ్యాలా. సో గ్రాండ్ సేమ్ అక్కడైతే ఏం ఎంత గ్రాండ్గా ఎంత ఫంక్షను సో అన్నదానము అంతా అయితే ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఈరోజు అయితే గుడి అయితే లోపల అయితే ఓపెన్ లేదు దేవుడిని అయితే దర్శనం చేసుకునే కాలేన వల్ల. సో నెక్స్ట్ రోజు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవాలా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.